ఇదిగో పరిశుద్ధులుగా క్రైస్తవులుగా పరిపూర్ణతను సాధించాలి. పరిపూర్ణత ఎలాంటి పరిపూర్ణత అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అన్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే మత్తయి సువార్త 19:21 వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు పరిపూర్ణతకి ఈ వ్యక్తికి ఆటంకంగా వచ్చింది ఏంటి? తన ఆస్తి. పరిపూర్ణతకు అవరోధం ఆస్తి, తను కూర్చుకున్నటువంటి ఆస్తి. అప్పుడు 23-24 వచనాల్లో ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణతను కోరుకున్నాడు. నాకింకా ఏమి కొదువుగా ఉంది అని యేసుప్రభుని అడిగాడు. కానీ పరిపూర్ణతకు నిజమైనటువంటి సమాధానం ప్రభువు చెప్పేటప్పటికీ ఈ వ్యక్తి ఏమయ్యాడంట, వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క క్రైస్తవుని యొక్క లక్ష్య సాధనకు ప్రధానమైనటువంటి అవరోధం నువ్వు కూర్చుకునేటువంటి ధనం, నువ్వు సంపాదించుకునేటువంటి సంపాదన, నీ ఆస్తి, లేకపోతే నీ డబ్బు, భూమి మీద ఉన్నటువంటి నీ వెండి బంగారాలు. అప్పుడు ఆ వ్యక్తి ముందు రెండే ఉన్నాయి, పరిపూర్ణతను కోరుకుని దాన్ని సాధించటమా, లేకపోతే పరిపూర్ణత నుండి దూరం అయిపోయి వెనక్కి వెళ్ళిపోవడమా. అంటే ఒకవైపు దేవుడు, మరొక వైపు ఏముంది, ధనం, ఆస్తి. ఇప్పుడు దేవుడి వైపు ప్రయాణం చేయాలా, ధనం వైపు? ఒక సెటిల్మెంట్కి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు ఆ వ్యక్తి? 21 వచనంలో చెప్పాడు, ఇదిగో నీ పరిపూర్ణుడు ఒకట కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ నీకు ఆటంకం ఏంటి అని అంటే నువ్వు సంపాదించుకుని కూర్చుకున్నటువంటి నీ ఆస్తే నీకు ఆటంకము. మత్తయి సువార్త 6 మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6:25 నుండి మనకి ఇలా వ్రాయబడింది, మత్తయి సువార్త 6:25 నుండి నువ్వు పరిపూర్ణతను సాధించటానికి మరొక అవరోధం ఉంది. ఇక్కడ 25-32 వరకు కూడా ఇదంతా కాంటెస్ట్ ఇది. కాబట్టి రెండో అవరోధం ఏంటంటే పిరికితనం, భయం, రేపటిని గూర్చినటువంటి భయం, ఆందోళన. అప్పుడు ప్రభు అని యేసు మాట్లాడాడు, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతపడకుడి. చింతపడడం అంటే దిగులు పడడం, భయపడడం. అంటే అన్న వస్త్రాలను గూర్చి, దేహాన్ని గూర్చి నువ్వు పడేటువంటి దిగులు ఏదైనా ఉందంటే, నువ్వు చింతపడుతున్నావంటే నువ్వు పరిపూర్ణతను నువ్వు సాధించలేవు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. మొట్టమొదటి అవరోధం ఏంటంటే నువ్వు కూర్చుకునేటువంటి ఆస్తి నీకు అడ్డం. రెండవ అవరోధం ఏంటంటే
నీలో కలిగేటువంటి భయాలు. తేను గుర్చిన భయం, రేపటిని గుర్చినటువంటి భయం. 31వ వచనంలో, 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరినిత్యముగా వస్త్రము ధరింపజేయును కదా. కాబట్టి రేపటిని గుర్చినటువంటి భయం, దిగులు నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వదు, ఆత్మీయంగా బలపడనివ్వదు, నీ లక్ష్యాన్ని చేరుకోనివ్వదు. అందుకనే క్రైస్తవులు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, ఎప్పుడూ దిగులు లేకుండా ఉండాలి, ఎప్పుడు నిశ్చంతగా ఉండాలి, చింత లేకుండా ఉండాలి. ఎందుకు? ఇదిగో రేపటి దినము దాని సంగతిని గురించి విచారించును. రేపనే దేవుని చేతిలో ఉంది, భవిష్యత్ అనేది నీ చేతిలో లేదు. భవిష్యత్తు గురించి నువ్వు ఎన్ని కలల కన్నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దాన్ని నువ్వు మార్చలేవు. కాబట్టి క్రైస్తవుడు రేపటిని గురించి దిగులు పడ్డం ఎందుకు, భయపడ్డం ఎందుకు, విచారించడం ఎందుకు? కాబట్టి ఇది 2వ అవరోధం, ఎదగలేకపోవడానికే 2వ అవరోధం. 3వ అవరోధం ఏంటి అంటే, యోహాను రాసినటువంటి 2:15-17 మనకి ఇలా రాయబడింది. యోహాను రాసిన 2వ వచనం నుండి 17వ వచనం వరకు, ఈ లోకమునైనను, నీ చుట్టూ ఉన్నటువంటి లోకం, ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమును కానీ లోకములో ఉన్నవాటిని కానీ ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇది 3వ అవరోధం. ఇక్కడ 3వ అవరోధం ఏంటి? ఇక్కడ లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమించటం. ఇది తండ్రి వలన పుట్టింది కాదు, ఇది లోక సంబంధమైంది. ఇది నిత్యము నిలకడగా ఉండదు లోకం అనేది. ఇదేమైపోద్ది అన్నాడు, ఇది లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ. గతించిపోయేదాన్ని ఎందుకు ప్రేమించటం? కాబట్టి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి అన్నాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఒక మనిషికి శరీరాశ చనిపోయేటంత వరకు అదే ఆశ ఉంటుందా? నేత్రాశ చనిపోయేటంత వరకు అదే ఉంటుందా? మారిపోతూ ఉంటుంది. ఇది చిన్నపిల్లల నేత్రాలు చూడండి, చిన్నపిల్లల నేత్రాలు ఏం కోరుకుంటాయో పెద్దవాళ్ళ నేత్రాలు అవి కోరుకో. యుక్త వయసులో ఉన్నటువంటి వారి నేత్రాలు ఏం కోరుకుంటాయో వృద్ధాప్యంలో ఉన్నవారి నేత్రాలు అవి కోరుకో. అంటే నేత్రాశ అనేది కాన్స్టెంట్గా ఉండిపోయేదా? అది ఉండదు, మారిపోతుంది. చేంజ్. ఒకసారి చూసేసింది మళ్ళీ చూడాలని పెంచుదాం. ఒకసారి చూసేసావు, అయిపోయింది, మళ్ళీ ఇంకేదన్నా చూద్దాం, ఇంకా ఎక్కడికన్నా ప్లేస్కి పోదాం. శరీరాశ, పసిపిల్లలకు ఉండేటువంటి శరీరాశ, అంతకంటే కాస్త పెద్ద వయసు వాళ్ళకి అదే ఆశ ఉంటుందా?
యుక్త వయసులో ఉన్నటువంటి శరీరాశ వృద్ధాప్యలో ఉంటుందా? గతించిపోయావు ఇవన్నీ. అంటే శరీరాశలో చేంజెస్ ఏర్పడుతుంది, నేత్రాశలో చేంజెస్ ఏర్పడుతుంది. ఇదిగో ఆయన అన్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఇప్పుడు మనిషి స్టక్ అయిపోవడానికి లోకాన్ని ప్రేమించటం కాదు. లోకాన్ని ప్రేమిస్తే ఆగిపోతాడు అన్నమాట, ఇంక అక్కడ ఆ లోకం దగ్గర ఆగిపోతాడు. పసితనంలో అక్కడ ఆగిపోతాడు, యవనంలో అక్కడ ఆగిపోతాడు, కౌమారంలో అక్కడ ఆగిపోతాడు, వృద్ధాప్యలో అక్కడ ఆగిపోతాడు. చివరికి ఏం చేస్తావు, ఈ లోకం నుంచి నువ్వు వేరైపోతావు. లోకం దాన్ని ఆశ గతించిపోతుంది. నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. శరీరాశి నిరంతరం మార్పు చెందుతూ ఉంది, నేత్రాశ నిరంతరం మార్పు చెందుతూ ఉంది. కాబట్టి గతించిపోతాయి. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు అన్నాడు. కాబట్టి మొట్టమొదటి అవరోధం, మొట్టమొదటి అవరోధం ఏం చెప్పాను, ఆస్తి. అది ఆస్తి గలవాడు కనుక దాన్ని వదిలేసుకున్నాడు, వ్యసన పడతా వెళ్ళిపోయాడు. రెండోది ఏంటి, పిరికితనం, భయం, రేపటిని గురించిన చింత, దిగులు. ఇదేం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడదు, నువ్వు దాని గురించి వరి అవుతూ ఉంటావు, నువ్వు చింతిస్తూ ఉంటావు రేపటిని గురించి. రేపేమైపోతుందో, రేపు పరిస్థితి ఏంటో, ఈ వాతావరణం ఏంటో. ఇది మూడో సంగతి ఏంటి, లోకాన్ని ప్రేమించటం. ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడింటిని ఒక వ్యక్తి అవరోధంగా భావించి దీన్ని అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నీ భవిష్యత్తు తేట తెల్లంగాని కనబడుతుంది. నువ్వు దేని మీద ఫోకస్ చేయాలో నీకు అర్థమవుతుంది, దేని మీద నువ్వు దృష్టి పెట్టాలి, దేని నువ్వు సంపాదించాలి, దేని నువ్వు సాధించాలి, దేని కొరకు నువ్వు బ్రతకాలి భూమి మీద.